వాల్తేర్ వీరయ్య సినిమా రోజు రోజుకు పబ్లిసిటీ కంటెంట్ తో బజ్ పెంచుకుంటోంది. ఒక్కో పాట బయటికి వస్తుంటే హైప్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు వచ్చిన ఏ కంటెంట్ కూడా సినిమా బజ్ ను పెంచిందే తప్ప తగ్గించలేదు. మొదటి నుంచి పూర్ణకాల లోడింగ్ అనే క్యాచ్ వర్డ్ ను తెగ వాడుతూ వస్తోంది టీం. ఇప్పుడు అదే వర్డ్ తో రూపొందించిన పాటను వదిలారు. ఇద్దరు హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి చేసిన పాట ఇది. ఈ పాటను నిన్న విడుదల చేశారు. పక్కాగా సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా ఉంది పాట. వందలాది మంది డాన్సర్లతో చిత్రీకరించిన ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ ఖచ్చితంగా ఫ్యాన్స్ను ఉర్రొతులగిస్తున్నాయి. దేవి అందించిన ట్యూన్ పెద్ద గొప్పగా లేదు, దానికి రోల్ రైడ్ అందించిన లిరిక్స్ కూడా పెద్ద గొప్పగా లేవు. కానీ పిక్చరైజేషన్, చిరు బాడీ లాంగ్వేజ్కు అనుగుణంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చిన్న 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 స్టెప్స్ మాత్రం బాగానే ఉన్నాయి. భారీ క్రౌడ్తో పాటను చిత్రీకరించడం, మాస్ మ్యూజిక్, మాస్ లుక్స్ వల్ల థియేటర్లో పాట జనాలకు అలరించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ సాంగ్, సోలో సాంగ్ రెండు జనాల్లోకి బాగానే వెళ్ళాయి. ఇప్పుడు ఇది కూడా బాగానే రీచ్ తెచ్చుకుంటే వాల్తేరు వీరయ్య ఆల్బమ్కు క్రేజ్ వచ్చినట్లే లెక్క. కాకపోతే ఈ సాంగ్ గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు, డ్యాన్స్ మాస్టర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా లారెన్స్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, వాల్తేరు వీరయ్య మూవీ నుండి ప్రతి ఒక్క అప్డేట్ నన్ను ఆకర్షించింది, ఎందుకంటే అక్కడ ఉంది మాస్ కి బాస్ మెగాస్టార్ అన్నయ్య. ఓరమాస్ గెటప్లో ఆయన ఈ సినిమాలో నటించారు. ఇక పూనకాల లోడింగ్ పాటను చూశాను, నిజంగానే పూనకాలు వచ్చాయి నాకు అంటారట లారెన్స్ గారు. ప్లస్ ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.